ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కొరంతీలకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, భరించే శక్తి ఇవ్వకుండా ఏ బాధనైనా కష్టాన్నైనా ఆపదనైనా ఎదుర్కోవాలని కానీ, ఏమైనా పని చేయాలని కానీ, బాధ్యత నెత్తిన వేసుకోవాలని కానీ దేవుడు ఎన్నడూ చెప్పడు. ఏ పరిస్థితినైనా మనము ధైర్యంగా ఎదుర్కోవడానికి కావాల్సిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు, గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అబావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని. ప్రియులారా, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవనగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను అని. సహోదరి సహోదరులారా, మనము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి దేవుని ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు, మనము దేవుని సంపూర్ణత యందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారము కావలియును. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయుటకు మన దేవుడు శక్తి గలవాడు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అని. సహోదరి సహోదరులారా, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకున్న ప్రతి బలహీనతను నీవు ఎరిగిన వాడవు తండ్రి. మేము ఏ పరిస్థితినైనా ధైర్యముగా ఎదుర్కొనుటకు సహాయము దయచేయమని, నీ శక్తిని బలమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.